గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోని నాలుగు కాళ్ల మండపం వద్దనున్న కోనేరులో పిల్లబావి బయటపడింది. స్వామివారి పార్వేట ఉత్సవం నిర్వహించేందుకు ఈ నాలుగు కాళ్ల మండపం వద్దనున్న స్థలాన్ని ఉపయోగించేవారు. ఓ భక్తుడు 7 ఎకరాల పొలాన్ని పార్వేట ఉత్సవం కోసం కానుకగా అందించాడు. అక్కడ నాలుగు కాళ్ల మండపం కోనేటిని నిర్మించారు. పార్వేట ఉత్సవం తర్వాత స్వామివారి విగ్రహాలకు ఈ కోనేటిలోనే స్నానం చేయించి తిరిగి మంగళగిరిలోని ఆలయానికి అర్చకులు తీసుకెళ్లేవారు. అయితే కొంతకాలంగా ఈ మండపాన్ని కోనేటిని ఉపయోగించడం లేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయం ఎదురుగా ఉన్న చీకటి కోనేటిని శుభ్రం చేయించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా పార్వేట ఉత్సవానికి ఉపయోగించే కోనేటిని మండపాన్ని అభివృద్ధి చేశారు. కోనేటిలో పూటిక తీత చేపట్టిన కార్మికులకు లోపల పిల్లబావి కనిపించింది. ఆ పిల్లబావిలో కూడా మట్టి పేరుకుపోవడంతో శుభ్రం చేస్తున్నారు. కోనేరు లోపల పిల్లబావి బయటపడటం ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఇటువంటి పిల్లబావులు ఉండవని నిపుణులు అంటున్నారు. అయితే పిల్లబావి బయటపడటంతో ఎమ్మెల్యే ఆర్కే ఆ ప్రాంతాన్ని పరిశీలించి కోనేటిలో పూర్తి స్థాయి పూటిక తీయాలని ఆదేశించారు. అదేవిధంగా నాలుగు కాళ్ల మండపం చుట్టూ ప్రహరీ నిర్మించాలని అధికారులకు సూచించారు. తిరిగి పార్వేట ఉత్సవాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఈ మధ్య కాలంలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. చీకటి కోనేరు ప్రక్షాళన సమయంలోనూ వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహం బయటపడ్డాయి. పార్వేట కోనేరులో బయటపడిన పిల్లబావుని అరుదైన నిర్మాణంగా అభివర్ణిస్తున్నారు.